హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2 రెసిపీస్తో మేము ముందుకు వచ్చేసాను. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు పేరు వినే ఉంటారు కదా అందరూ. సో లేట్ చేయకుండా రెసిపీ ఏ విధంగా చేయాలో చూసేయండి. పాల తాలికలు తయారీ కోసం ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 కప్ వాటర్ యాడ్ చేసేసుకుని స్టవ్ పై పెట్టుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. యాక్చువల్గా బెల్లం అయితే చాలామంది వేయరు, ఇలా వేసినట్టయితే మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఒక టెక్నిక్ అనే చెప్పుకోవాలండి. బెల్లం బాగా మిక్స్ అయిన తర్వాత మనం వాటర్ ఎన్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నామో అంత వరిపిండిని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఈ వరిపిండి ప్లేస్లో తడిపిండి ఉంటుంది కదా, బియ్యం నానబెట్టుకొని పిండి చేసుకుంటున్నాం కదా, అది యూజ్ చేసినట్లయితే ఇంకా తాలికలు చాలా బాగా వస్తాయండి. మీకు వీలైతే అలా చేయండి. అండ్ బెల్లం, వాటరు అండ్ ఈ వరిపిండి బాగా మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. రెండు బాగా కలిసిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక పాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసి హీట్ అయ్యాక బాదం ఉంటుంది కదా, అది కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి ఫ్రై చేసుకోండి నేతిలో. ఇలా ఫ్రై అయిపోయాక ఒక బౌల్లోకి తీసుకుని అదే పాన్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని, పెసరపప్పు ఉంటుంది కదా, ఒక 2 స్పూన్స్ పెసరపప్పుని వేయించుకుంటున్నాను. లైట్గా కలర్ చేంజ్ అయ్యి స్మెల్ పోతే సరిపోతుంది. అందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. 1/2 కప్ వరిపిండికి 1/2 లీటర్ మిల్క్ అనేవి పడతాయండి. అవి యాడ్ చేసేసుకుని పెసరపప్పు కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇది బాయిల్ అవుతుంది కదా, ఈలోగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా వరిపిండి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసుకొని, కొంచెం మిశ్రమం తీసుకొని పొడిపిండి యాడ్ చేసి చీకోడలు వత్తుకుంటాం కదా, ఆ విధంగా వత్తుకోవాలి. మరీ లావుగా ఉండకూడదు, అలా అని చెప్పి పలచగా ఉన్నా విరిగిపోతాయి. ఈ విధంగా మనకి ఏ సైజులో నచ్చితే ఆ సైజులో పొడవుగా తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా తాలికలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తాలికలు ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. ఇది చూశాక మీరు కూడా ఇంత ఈజీని అనుకొని చెప్పి వినాయక చవితి రోజు ఈ విధంగా రెడీ చేసేసుకుని తాలికలు గణపయ్యకి ప్రసాదంగా సమర్పించేస్తారు. ఇదే విధంగా తాలికలన్నీ రెడీ చేసేసుకొని కొంచెం పొడిపిండితో ఈ విధంగా కలిపేసుకోవాలి. అలా అయితే ఒకదానికొకటి అంటుకోకుండా వచ్చేస్తాయి. తర్వాత పాలలో ఉడుకుతున్న పెసరపప్పు కుక్ అయిపోయిందో లేదో చూసుకోవాలి. పెసరపప్పు అయితే మెత్తగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా తాలికలు, ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా నెమ్మదిగా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. మరీ ఎక్కువగా కలపొద్దండి, జస్ట్ పై పైన ఈ విధంగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అస్సలు టచ్ అయ్యకూడదు. 5 మినిట్స్ తర్వాత తాలికలన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. గట్టిగా కలిపితే విరిగిపోతాయి తాలికలు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీ టేస్ట్కి సరిపడా బెల్లం అయితే బెల్లం, షుగర్ అయితే షుగర్ని యాడ్ చేసుకోండి. లేదు బెల్లం కొంచెం షుగర్ కొంచెం యాడ్ చేస్తానంటే ఆ విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ బెల్లం మాత్రమే నా టేస్ట్కి సరిపడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. బెల్లం బాగా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, పాల తాలికల పాయసం అయితే రెడీ అయిపోయింది. మరీ థిక్గా ఉండకూడదండి, ఒకవేళ మీకు థిక్గా అనిపించినట్లయితే ఇంకొంచెం మిల్క్ని యాడ్ చేసుకోండి. ఫ్రై చేసుకున్న బాదం కూడా యాడ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా గణపయ్యకి ఎంతో ఇష్టమైన పాల తాలికల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉందండి టేస్ట్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేయండి. మరి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ ఏమీ లేకుండా బొంబాయి రవ్వతో గులాబ్ జామున్ తయారీ. అస్సలు లైట్ చేయకుండా ఏ విధంగా చేయాలో చూసేయండి. 1 కప్ బొంబాయి రవ్వ, వైట్ రవ్వ తీసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఘీ యాడ్ చేసేసుకొని ఈ 1 కప్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ పడుతుందండి. రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 1 కప్ రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్కి 3 కప్స్ మిల్క్ అనేవి పడతాయి. సో 3 కప్స్ మిల్క్ ఒకేసారి వేసేయకండి. ఫస్ట్ 1 కప్ యాడ్ చేసుకోండి బాగా కలుపుకున్నాక, నెక్స్ట్ ఇంకొక కప్పు, ఆ తర్వాత అది కూడా కలిసిపోయాక ఇంకొక కప్పు, అలా యాడ్ చేసుకుంటూ రవ్వని కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి, ఓకేనా. ఇలా 3 కప్స్ మిల్క్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ అనేది ఉండలుండలుగా ఏం కట్టకుండా చూసుకోండి. పాలంతా ఇంకిపోయే వరకు కలుపుతూనే ఉండాలి.
కొంచెం థిక్గా ఉండే పాన్లో రవ్వను కుక్ చేసుకున్నట్లయితే అడిగేయమంటకుండా ఉంటుంది. ఓకేనా? రవ్వ కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టి ఈ రవ్వని వేరొక ప్లేట్లో వేసేసుకొని కొంచెం ఘీ యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా చేతితో కలపలేం కాబట్టి గ్లాస్ తీసుకుని, గ్లాస్ యొక్క కింద పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్తో స్మాష్ చేసినట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకేనా? రవ్వంతా కూడా స్మూత్గా చపాతీ పిండిలాగా వచ్చేస్తుంది. ఆ విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మిక్స్ చేస్తూనే అట్లా కింద పార్ట్తో స్మాష్ చేస్తూనే ఉండాలి. ఇలా రెడీ అయ్యాక మనం చిన్న చిన్న బాల్స్లా మనకి గులాబ్ జాముల్లా ప్రిపేర్ చేసుకోవాలి. రౌండ్గా క్రాక్స్ ఏమీ లేకుండా, ఒకవేళ ఘీ ఏమైనా అవసరమైతే ఘీ కూడా అప్లై చేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోండి. ఇదే విధంగా ఈ మిశ్రమం అంతా కూడా చిన్న చిన్న బౌల్స్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ షుగర్ని యాడ్ చేసేసుకొని 2 కప్స్ వాటర్ యాడ్ చేసేసి స్టవ్ పై పెట్టుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా షుగర్ సిరప్ పక్కని రెడీ అవుతుంది. ఇంకో పక్కేమో మనం జామున్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి ఫ్రై చేసుకుందాం. పాన్లోకి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క జామున్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. టర్న్ చేసుకొని అంతా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. పక్కనే షుగర్ సిరప్ ఉంది కదా, షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా. ఇంకా పాకం ఏమి అవసరం లేదు, జస్ట్ షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒక 2 or 3 మినిట్స్ పట్టు కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. చూసారా, మన జామున్ అయితే కలర్ చేంజ్ అయ్యింది కదా. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. ఏదో ఒకటి మాత్రమే వేడిగా ఉండాలండి, రెండు వేడిగా ఉండకూడదు. చూసారుగా, అన్ని గులాబ్ జామున్ కూడా నేను షుగర్ సిరప్లో వేసేసుకున్నాను. అంతే, చాలా సింపుల్గా బొంబాయి రవ్వతో గులాబ్ జామున్లు అయితే రెడీ అయిపోయాయి. ఏంటి మరి, నచ్చాయా 2 రెసిపీస్ కూడా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.